తాజాగా భారత్ చేసిన చంద్రయాన్ ప్రయోగం పైన అందరి దృష్టి ఉంది. అసలు ఈ చంద్రయాన్ ప్రయోగం ఏంటి? ప్రయోగం కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ఎప్పటికీ చంద్రుడి గురుత్వాకర్షణ కక్షలోకి చేరుతుంది? ఏ దేశాలు ఈ ప్రయోగం చేశాయి? ఎంత సమయంలో చంద్రుడి కక్షలోకి చేరుకున్నాయి? ఇతర అంశాలతో స్పెషల్ స్టోరీ. నేను మీ శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. ఇస్రో తాజాగా చేసిన ప్రయోగం చంద్రయాన్ 3. ఇప్పటి వరకు ప్రపంచంలో మరే దేశం అడుగు పెట్టని రీతిలో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు పెట్టేందుకు చంద్రయాన్ 3ని ప్రయోగించారు. ఇప్పటి వరకు ఏ దేశానికి చెందిన అంతరిక్ష నౌక వెళ్లని ప్రదేశంలో చంద్రయాన్ 3 వెళ్లనుంది. చంద్రుడిపైకి ఇప్పటి వరకు వెళ్లిన వ్యోమ నౌకల్లో ఎక్కువ శాతం మధ్యరేఖ ప్రాంతంలోనే ల్యాండ్ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు వెలుగుచూడని దక్షిణ ధృవంపైకి ఎవరూ వెళ్లలేదు. దీంతో దక్షిణ ధృవానికి దగ్గరలో 70 డిగ్రీల అక్షాంశం వద్ద చంద్రయాన్ 3 ల్యాండ్ కానుంది. భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి వద్దకు రోవర్లు చేరుకోవడానికి అమెరికాకు 4 రోజులు పడితే రష్యాకు 1.5 రోజే పట్టింది. మరి ఇస్రోకు మాత్రం సుమారు 40 రోజుల సమయం ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఈ సందేహం ఆసక్తికరంగా మారింది. అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలు ఎంతో ప్రగతి సాధించినా చంద్రుడి అన్వేషణ ఓ సవాలుగానే ఉంటుంది. జాబిల్లి రహస్యాలు అంత సులువుగా అంతు చిక్కడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో దశాబ్దాల క్రితమే జాబిల్లిపై అమెరికా కాలు మోపగా తర్వాత రష్యా, చైనాలు తమ రోవర్లను అక్కడ సురక్షితంగా దించగలిగాయి. తాజాగా భారత్ చంద్రయాన్ 3ని ప్రయోగించింది. అయితే ఆ దేశాలు ఏవి చంద్రుడిని చేరుకోవడానికి 40 రోజుల వ్యవధి తీసుకోలేదు. కానీ భారత్ మాత్రం నెలకు పైగా సమయం తీసుకుంటుంది. అయితే భూమి నుంచి చంద్రుడి మీదకి నేరుగా వెళితే తక్కువ సమయంలోనే చేరుకోవచ్చంట. అందుకోసం శక్తివంతమైన రాకెట్ను వినియోగించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇదే సమయంలో ఇందుకోసం భారీ రాకెట్ను వినియోగించాల్సి ఉంటుంది. అందుకోసం భారీ మొత్తంలో ఇంధనం అవసరం అవుతుంది. భారీ రాకెట్ల ప్రయోగం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. అయితే చంద్రయాన్ మాత్రం ఇప్పుడు అంత ఖర్చు అవసరం లేదని భావించిందని అంటున్నారు. అవును, ఇస్రో కేవలం 615 కోట్లతోనే చంద్రయాన్ 3 ప్రాజెక్టును చేపట్టింది. వేగంగా వెళ్లాల్సిన అవసరం లేకపోవటం, ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుని దృష్టిలో ఉంచుకుని ఇస్రో భిన్న మార్గాన్ని ఎంచుకుందని అంటున్నారు. నేరుగా చంద్రుణ్ణి చేరుకోకుండా భూమి గురుత్వాకర్షణ సాయంతో చంద్రుడి వైపు పయనించే విధానాన్ని అనుసరిస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత చంద్రయాన్ 3ని రాకెట్ ద్వారా భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలోకి ప్రవేశపెడుతోంది. ఇలా భూమి చుట్టూ 24 రోజుల పాటు చక్కర్లు కొడుతూ క్రమంగా తన కక్షను పెంచుకుంటూ పోతుంది. అలా చివరకు చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి చేరుకుంటుంది. అందువల్లే ఈ ప్రక్రియకు దాదాపు 40 రోజుల సమయం పడుతోందని అంటున్నారు. కాగా 1969 జూలై 16న అమెరికా చంద్రుడిపైకి పంపిన అపోలో 11 ప్రయోగానికి భారీ రాకెట్ను వినియోగించింది. రాకెట్ ఎత్తు ఏకంగా 363 అడుగులు. కానీ చంద్రయాన్ 3 రాకెట్ ఎత్తు 142 అడుగులు మాత్రమే. ఇదే సమయంలో అపోలో 11 రాకెట్ 4 రోజుల్లో చంద్రుడి వద్దకు చేరుకుంటే అంతకు ముందు వెళ్లిన అపోలో 8 కేవలం 69 గంటల్లోనే ఈ పని పూర్తి చేసింది. ఇక 1959లో రష్యా చేపట్టిన లూనా 2 వ్యోమ నౌక కేవలం 34 గంటల్లో చంద్రుని చేరుకుందని తెలుస్తుంది. అయితే 1964-73 మధ్య కాలంలో అమెరికా తన ఒక్కో ప్రాజెక్టుకు సుమారు $185 మిలియన్ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఖర్చును దృష్టిలో పెట్టుకుని ఇస్రో ఇలా తక్కువ ఖర్చుతో లాంగ్ జర్నీకి ప్లాన్ చేసిందన్నమాట. భారత్ చేసిన చంద్రయాన్ 3 ప్రయోగం అనుకున్న లక్ష్యాలు చేరుకుని సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని దీక్షా మీడియా కోరుకుంటుంది. చంద్రుడి గురుత్వాకర్షణ కక్షలోకి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ శుభవార్త అందించేందుకు ఎదురు చూస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.